శ్రోతలు మొదటి కొరింతి పదిహేనో అధ్యాయం పన్నెండో వచనం నుండి అధ్యాయమంతా ఈరోజు మనం అధ్యయనం చేయబోతున్నాము కొరింతి సంఘంలో కొందరు మృతుల పునరుత్నం లేదని వాదిస్తున్నారు క్రీస్తు పునరుత్థానుడు ఆయన కాని ఎడల ఆయన ఎందు మన విశ్వాసం వృధా యేసు పునరుత్థానాన్ని గురించిన మా సాక్ష్యం అబద్ధమా కాదు నిజం యేసు పునరుత్డు కాకపోతే ఆయన ఎందు విశ్వాసముంచిన వారి గతి ఏం కాను క్రీస్తునందలి మన నిరీక్షణ వృధా క్రీస్తు లేవకపోతే మనము మృతులలో నుండి లేవము అప్పుడు మనమెంతో దౌర్భాగ్యులం మృతులలో నుండి లేచిన క్రీస్తు ప్రథమ ఫలం శ్రోతలు ఏసు పునరుత్థానం మన విశ్వాసానికి పునాదిరాయి మృతులలో నుండి మొదట లేచిన యేసు ప్రథమ ఫలం ఆ తరువాత విశ్వాసులందరూ తిరిగి లేవగలరు నేనే పునరుత్థానమును జీవమును అని యేసు చెప్పాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన విశ్వాసులందరూ తిరిగిలేస్తారు క్రీస్తు పునరుత్థానం లేకపోతే మనమేమి బోధిస్తామో మన విశ్వాసం ఎందుకు పునరుత్థానం సత్యం అబద్ధం కాదు ఈ సత్యం కోసం ఎందరో ప్రాణాలు పెట్టారు క్రైస్తవం ఇహలోకానికి చెందిందే కాదు నిత్యత్వానికి చెందింది క్రీస్తు మృతులలో నుండి లేచి ఉండకపోతే మానవత యావత్తూ నశించినట్లే పాత నిబంధన కాలంలో ప్రథమ ఫలాల పండుగ ఆచరించారు ప్రథమ ఫలం అర్పించారు అంటే ఆ తరువాత పంట అంతా అలాగే మృతులలో నుండి ఏసు ప్రథమ ఫలంగా లేచాడు మహిమ శరీరంతో లేచాడు అలా లేచిన వారిలో ఆయనే ప్రప్రథముడు ఇరవై నుండి నలభై తొమ్మిదో వచనం వరకు మనకు ఏసు పునరుత్నాన్ని బట్టి సజీవ నిరీక్షణ కలిగింది ఆయన తిరిగి వస్తాడు క్రీస్తునందు మృతులైన వారు లేపబడతారు క్రీస్తు శరీరంలాగే మనకు మహిమ శరీరం వస్తుంది పునరుత్నమంటే పునర్నిర్మాణం కాదు భౌతిక శరీరాన్ని చనిపోయిన తరువాత అణువులన్నీ సమకూర్చి అదే శరీరాన్ని పునర్నిర్మించడం ఇది విత్తనం నాటబడినప్పుడు అందులో నుంచి ఒక కొత్త మొలక వస్తుంది విత్తనం సచ్చింది కానీ అందులో నుంచి ఒక కొత్త మొలక పైకి లేచింది అదే పునరుత్న శరీరం ఆదామునందు అందరూ మృతి పొందుతారు క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు అంతం వస్తుంది క్రీస్తు రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు కడపట నశింపచేయబడే శత్రువు మరణం సమస్తము క్రీస్తు పాదముల క్రింద లోబడి ఉంది దేవుడు సమస్తములో సర్వమయ్యే నిమిత్తము సమస్తముతో పాటు తాను దేవునికి లోబడతాడు శ్రోతలు వింటున్నారా ప్రథమ ఫలముల పండుగ తరువాత పెంతికోస్తు వస్తుంది ఈ రెండిటికి మధ్య యాభై రోజుల ఎడముంది అప్పుడే సంఘం ఆవిర్భవించింది ఈ పెంతికోస్తు అసలు నెరవేర్పు ఏసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడినప్పుడు సంఘ వధువు ఏసుతో మధ్యాకాశంలో ఉన్నప్పుడు అది అసలు పెంతికోస్తు క్రీస్తు ప్రథమ ఫలం పరిశుద్ధాత్మ దిగివచ్చినప్పుడు సంఘం ఆరంభం సంఘం ఎత్తబడినప్పుడు పెంతికోస్తు పూర్తి నెరవేర్పు ఇరవై మూడో క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికించబడతాడు ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు ఆదాంనందు మరణం క్రీస్తునందు పునరుత్నం ఏసే పునరుత్నము జీవము ప్రతివాడు తన తన వరుసలో బ్రతికించబడతాడు అందరికీ ఒకేసారి మూక ఉమ్మడి పునరుత్నముండదు క్రీస్తు ప్రథమ ఫలం క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు యేసు వస్తాడు తన సంఘం కోసం వస్తాడు అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగిస్తాడు అప్పుడు అంతం వస్తుంది అంతము అంటే యుగాంతం యుగసమాప్తి ఇది ఎలా జరుగుతుందేమిటి మహాశ్రమల కాలం వస్తుంది అప్పుడు ఈ భూమి మీద వెయ్యేండ్ల పరిపాలన కొంచెం కాలం సైతానుకు విడుదల అప్పుడు వాడు అగ్ని సరస్సులోకి పడద్రోయబడతాడు అంతట యేసు తన నిత్యరాజ్యం స్థాపిస్తాడు నిత్యరాజ్యానికి వెయ్యేండ్ల పాలన ప్రయోగం నిత్యరాజ్యానికి శాంపుల్ వెయ్యేండ్ల రాజ్యం రాజ్యాన్ని ఆయన తండ్రికి అప్పగిస్తాడు అది అంతం వెయ్యేండ్ల పరిపాలన ముగింపులో యేసు సమస్త అధికారాన్ని ఆధిపత్యాన్ని కొట్టివేస్తాడు ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచే పర్యంతము ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండాలి కడపట నశింపచేయబడే శత్రువు మరణం సైతానుకు మరణానికి రోజులు మూడాయి వాడి పీడ విరగడైపోతుంది యేసుక్రీస్తు వెయ్యేండ్ల పాలన ముగించినప్పుడు తరువాత తన నిత్య రాజ్యాన్ని స్థాపించినప్పుడు దావీదుకు అతని సింహాసనాన్ని అప్పగిస్తాడు తిరిగి క్రీస్తు పరలోకానికి తన అసలు సింహాసనం మీద కూచోడానికి వెళ్ళిపోతాడు అప్పుడు సమస్తములో సర్వమయ్యే నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరిచిన దేవునికి తానే లోబడతాడు ఇరవై తొమ్మిదో వచనం మృతుల కొరకై బాప్తిష్మము పొందేవారు ఏమి చేస్తారు మృతులు ఏమాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిష్మము పొందడం ఎందుకు మృతుల కోసం బాప్తిస్మము పొందేవారు సాధించేదేమిటి వారికేమి ప్రయోజనం బాప్తిస్మము అంటే సంయుక్తీకరణ యేసుతో సంయుక్తతే బాప్తిస్మం యేసు మృతుడైతే తిరిగి లేవకపోతే ఆయనతో సంయుక్తత వల్ల ఏమి లాభం మీరు క్రీస్తుతో సంయుక్తమయ్యారు ఆయన పునరుత్డు తిరిగి లేచినవాడు మీరు పొందిన బాప్తిస్మము మృతి పొంది తిరిగి లేచిన యేసుతో సంయుక్తతాస్థితి అది పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు మీరు లోకానికి మృతతుల్యులే కాని దేవునికి సజీవులు పునరుత్థానుడైన క్రీస్తులోకి బాప్తిస్మం పొందినవారు యేసుక్రీస్తు తిరిగి లేచి ఉండని ఎడల పౌలు అనుభవించిన శ్రమలకు అర్థమేమిటి విశ్వాసులు పునరుత్డైన క్రీస్తుతో సంయుక్తులు బాప్తిస్మందు క్రీస్తుతో చనిపోయి తిరిగి లేచిన వారము పౌలు దినదినము చనిపోయినంతగా శ్రమలనుభవిస్తున్నాడు మృగాలతో పోరాడినట్లు అతని అనుభవాలు పరిణమించాయి పునరుత్న నిరీక్షణే లేకపోతే రేపు చనిపోతాము గనుక తిందాము తాగుదాము అంతేనా మోసపోకండి దుష్ట సాంగత్యములు మంచి నడవడిని చెరుపుతాయి నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకండి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు రావాలని ఇలా చెబుతున్నాను తిని తాగి చావడమేనా జీవితమంటే కాదు యేసు పునరుత్నం మనది ఇహలోకానికి అవతల మనకు మహోజ్వలమైన నిత్య భూమిక ఉంది దేవుని జ్ఞానము లేని వారి మాటలు వెనకండి వారి సాంగత్యము మీ నడవడిని చెరుపుతుంది పునరుత్నం ఉంది మనం పునరుత్థానానికి చెందిన విశ్వాసులం ముప్పై ఐదో వచనం నుండి శరీర పునరుత్థానానికి ఆత్మ యొక్క అమర్చతకు పొందిక ఏమిటో కొరింతు క్రైస్తవులకు అర్థం కావటం లేదు దేవుడు మృతులకు కాదు సజీవులకు దేవుడు క్రీస్తు పునరుత్నమే మన సశరీర పునరుత్నానికి ఆధారం ఓ అవివేకి నీవు విత్తేది చస్తేనే కానీ గదా నీవు వట్టి గింజనే విత్తుతున్నావు గాని పుట్టబోయే శరీరాన్ని వెత్తటం లేదు విత్తిన దానికి దేవుడే శరీరమిస్తాడు విత్తనాన్ని చూడండి దాన్ని విత్తుతాము ఆ గింజ చస్తుంది అందులో నుంచి కొత్త మొలక వస్తుంది మళ్లీ అలాంటి గింజలు ఎన్నో వస్తాయి ఆ విత్తనాలు సచ్చిన ఒక విత్తనంలో నుంచే వచ్చాయి అదే పునరుత్నమంటే మరణమంటే ఏమిటి ఎడబాటు నీవు చస్తే అంతటితో అయిపోలేదు నీవు దేవుని బిడ్డవు గనుక నీ శరీరం పోయినా నీవున్నావు ప్రభువుతో సదాకాలం పునరుత్న మహిమ శరీరంతో ఉంటావు మట్టికి మట్టి దుమ్ముకు దుమ్ము అనేది శరీరానికి వర్తించే మాట క్రీస్తు ప్రథమ ఫలం ఆ తరువాత మనం వస్తాము సంఘమైన మనం ఎత్తబడతాము ఈ లోపుగా మనం చనిపోయి ఉంటే లేపబడతాము అప్పటి వరకు బ్రతికి ఉంటే మార్చబడతాము అందరము పైకి వెళ్ళిపోతాము ఈ నూతన శరీరం దేవుడిస్తాడు ఇదొక మర్మం మర్మమేగాని దేవునికి అసాధ్యమేమీ కాదు మరణం ఆత్మకు కాదు శరీరానికి శరీరాన్ని పాతిపెట్టారు ఆత్మను కాదు ముప్పై ఏడో వచ్చినవు నీవు విత్తేదానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తున్నావు కానీ పుట్టబోయే శరీరాన్ని విత్తటం లేదు క్రీస్తు ప్రథమ ఫలం ఆ తరువాత పంట మనమంతా అదే సంఘం ఎత్తబడే సమయం అప్పటికి మనం చనిపోయి ఉంటే లేపబడతాము బతికి ఉన్నవారు మార్పు చెంది ఎత్తబడతారు విత్తనం చచ్చింది అందులో నుంచి మొలకను లేపినవాడు దేవుడే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరాన్ని ఇస్తాడు ప్రతి విత్తనానికి దాని దాని శరీరాన్ని ఇస్తున్నాడు మాంసమంతా ఒక విధమైనది కాదు మనుష్య మాంసము వేరు మృగమాంసము వేరు పక్షి మాంసము వేరు చేప మాంసము వేరు శవానికి పునరుత్న శరీరానికి ఉన్న భేదమేమిటి మనిషికి మృగానికి చేపకు పక్షికి ఎంతో భేదముంది వీటన్నిటి మాంసం ఒకటి కాదు గదా వస్తు రూపములు కలవు రూపములు కలవు రూపముల మహిమ వేరు రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరో నక్షత్రానికి భేదము కలదుగదా పౌలు ఇప్పుడు మనల్ను నక్షత్ర మండలానికి తీసుకువెడుతున్నాడు సూర్యచంద్ర నక్షత్రాదులు వేటికవే ప్రత్యేకం నక్షత్రాలలో కూడా ఒకదానికి మరో దానికి భేదముంది గమనించండి గోళాలు గ్రహాలు ఉపగ్రహాలు వేటికవే ప్రత్యేక మహిమ కలవి నలభై రెండో వచనం మృతుల పునరుత్నము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడుతుంది బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడుతుంది ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఆదాము భౌతిక శరీరము మరణానికి లోనైనది పాపం చేయకుండా ఉంటే ఆదాము చనిపోయేవాడు కాడు గాని భౌతిక శరీరం చావుకు లోనైనది గాని పునరుత్నాన్ని బట్టి మనకు ఆత్మ సంబంధమైన శరీరం వస్తుంది మహిమ శరీరాలకు అందము శక్తి ప్రభావము అన్నీ ఉంటాయి కొత్త శరీరానికి ఆధ్యాత్మిక లక్షణాలుంటాయి శ్రోతలు గమనించండి ఈ శరీరం చచ్చినప్పుడు ప్రకృతి సంబంధమైనది లేపబడినప్పుడు ఆత్మ సంబంధమైనది సశరీర పునరుత్నమిది నలభై ఐదో వచనం ఆదాము అనే మొదటి మనుష్యుడు జీవించే ప్రాణి అయ్యాడని రాయబడింది కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మ అయ్యాడు ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది తరువాత ఆత్మ సంబంధమైనది మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు మొదటి మనుష్యుడైన ఆదాము భౌతికజీవి అతని శరీరము మనస్సు భౌతికమైనవి అయితే కడపటి ఆదాము అనగా రెండో మనుష్యుడు ఆత్మ సంబంధమైనవాడు మొదటి మనిషి మర్త్యుడు మట్టితో చేయబడినవాడు మానవుడు మట్టి మనిషి మట్టి అంటే చెత్త చెదారం ప్రకృతి సంబంధమైనది మనిషి చెత్తకుండీలను నింపుతాడు ఈ సృష్టిని చెత్తకుండీగా మార్చేస్తాడు అయితే రెండో మనుష్యుడు పరలోకము నుండి వచ్చిన ప్రభువు మంటి నుండి పుట్టినవాడు ఎలాంటివాడో మంటి నుండి పుట్టిన వారందరూ అలాంటివారే పరలోక సంబంధి ఎలాంటివాడో పరలోక సంబంధులు అలాంటివారే మనము మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి అయిన పోలిక ధరిస్తాము సహోదరులారా నేను చెప్పేది ఏమంటే రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు మనం ఇహలోక సంబంధులం భూసంబంధులం మనము ఆదాము సంబంధులం అయితే మనం ఇప్పుడు క్రీస్తునందు ఉన్నాము క్రీస్తు సంబంధులమయ్యాము మనకు నిరీక్షణ ఉంది అది పునరుత్న నిరీక్షణ నిత్య మహిమ శరీరం మనకు వస్తుంది క్రీస్తుతో మనం సదాకాలం ఉండిపోతాము మట్టిపోయి ఆ స్థానంలో మహిమ వస్తుంది రక్తమాంసములు ఆ పలాన పరలోకంలోకి వెళ్ళలేవు ఈ పాత శరీరపు సరుకు పరలోకానికి వెళ్ళలేదు ఈ పాతది మరమ్మతుకు పనికిరాదు పాత గుడారం పోయి కొత్తది వస్తుంది మర్చ్యమైనది పోయి దాని స్థానంలో అమర్చ్యమైనది వస్తుంది పాత శరీరం రూపమైన ఇది అందులో నుంచి మొలిచిన కొత్త శరీరం మహిమ శరీరం దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు నీ శరీరం మన్నైపోయినా ఆ కణములన్నిటినీ మళ్లీ సమకూర్చగలడు దేవుడు సశరీర పునరుత్నం లేదని చెప్పే వారి నోళ్లు మూయించడానికే పౌలు ఇదంతా రాశాడు మరణంలో మనిషి వ్యక్తిత్వం నాశనమైపోతుందనే వారికి పౌలు చెప్పాడు అది తప్పు అభిప్రాయం మనం శరీరాలతో లేస్తాము మరణానంతరం ఉనికి లేదు అనే వారికి పౌలు స్పష్టంగా చెప్పాడు ఏసు తిరిగి లేచాడు అలాగే మనం కూడా తిరిగి లేస్తాము ఆత్మ ఉంటుంది కాని శరీరం ఉండదు శరీర పునరుత్నం లేదనే వారికి పౌలు జవాబిస్తూ మన భౌతిక శరీరాలు ఆత్మ సంబంధ శరీరాలుగా లేస్తాయి అన్నాడు ఇప్పుడు పౌలు పునరుత్న శక్తిని గురించి మాట్లాడుతున్నాడు యాభై ఒకటో వచనం ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మోగగానే మనమందరము మార్పు పొందుతాము బోర మోగుతుంది అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు మనం మార్పు పొందుతాము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మత్స్యమైన ఈ శరీరము అమర్చతను ధరించుకొనవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ఈ మత్స్యమైనది అమత్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడింది అని రాయబడిన వాక్యము నెరవేరుతుంది ఓ మరణమా నీ విజయమక్కడా ఓ మరణమా నీ ముల్లెక్కడ మరణపు ముల్లు పాపము పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రము అయినా మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తులై ఉండండి ప్రియ శ్రోతలు వింటున్నారా ఈ అధ్యాయమంతా పునరుత్నమును గురించే పునరుత్నము యొక్క సజీవ శక్తిని గురించి పౌలు చర్చిస్తున్నాడు కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుతాము మర్మము అంటే ప్రభువు బయలుపరిచింది అందరము మరణము ద్వారా వెళ్ళము కొందరు మార్పు చెందుతారు అందరి శరీరాలు మార్చబడితేనే కాని ఎత్తబడవు చనిపోయి లేచినా చనిపోకుండా మార్చబడిన అందరి శరీరాలు మార్చబడినవే పంచభూతములు లయమైపోతాయి అని పేతుడు చెప్పినప్పుడు పదార్థములోని పరమాణువును పేర్కొన్నాడు రెప్పపాటు అంటే సెకండు కంటే చిన్న విభాగం కడబూర మోగుతుంది అంటే ఏసు యొక్క చిట్ట చివరి పిలుపు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదో వచనంలో యోహాను బూరను గురించి అన్నాడు బూరధ్వని వంటి గొప్ప స్వరం నేను విన్నాను అది యేసు స్వరమే లాజరు బయటికి రా అని చనిపోయిన వాణ్ణి పిలిచి లేపినట్లు ఆ రోజున ఆయన చనిపోయిన వారినందరినీ పిలిచి లేపుతాడు ఈ శరీరంతో నీవు పరలోకానికి వెళ్ళావే అనుకో అక్కడ నీకేమీ కనపడదు వినపడదు పరలోకానికి మార్చబడిన శరీరాలు మాత్రమే సజీవంగా వెడతాయి ఇదే పునరుత్న విజయం మరణం తేలుకోండి కోర తేనెటీగ ముల్లు ముల్లు ఉందా అంటే లేదు మనం మరణం గుండా నిత్యత్వాన్ని చూడగలుగుతున్నాము మరణాంధకారపు లోయలో గుండా మనకు మహానిత్యత్వంలోకి నడిపించే పునరుత్థానమే యేసు నేనే పునరుత్థానమును జీవమును అయి ఉన్నాను అని ప్రభువే అన్నాడు పునరుత్థానుడైన యేసు మనల్ను మరణము గుండా నిత్యత్వంలోకి దాటిస్తాడు నడిపిస్తాడు పాపమే మరణపు ముల్లు ధర్మశాస్త్రము అద్దంలాగా మన పాపాన్ని మనకు చూపెడుతుంది మనకు ఈ ఘన విజయము ప్రసాదించిన దేవునికి స్తోత్రం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదకొండో వచనం అంటోంది వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన విశ్వాసులు పునరుత్న శక్తే మన సేవకు ప్రేరణ ఒకటి కొరింతి మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు మనం క్రీస్తునందు మరణాన్ని గెలిచాం ఏసుకు చెందిన మహిమైశ్వర్యమంతా మనదే మనము ఆయనకు చెంది ఉన్నాము మనల్ని ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా మనకు అత్యధిక విజయం పునరుత్న శక్తిని బట్టి ప్రయాసపడండి ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు స్థిరులు కదలని వారు అయి ఉండండి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచనంలో పౌలు ఇదే మాట అంటున్నాడు మేలు చేయడంలో మనకు విసుకు అనిపించకూడదు అలసిపోకుండా మేలు చేస్తూ ఉంటే తగిన కాలమందు పంట కోస్తాము పునరుత్డైన క్రీస్తునందు మన ప్రయాసము వ్యర్థము కాదు శ్రోత నీవు యేసును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకందరికీ తోడై ఉండునుగాక ఆమెన్